తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. కలిసెట్టి అప్పలనాయుడు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ఎచ్చెర్ల నియోజకవర్గం. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ఆంధ్రప్రదేశ్లో ఏపీ పిసిసి అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల వచ్చిన తర్వాత వైసీపీ వర్సెస్ కాంగ్రెస్ అనే విధంగా విమర్శలు జరుగుతున్నాయి. తాజాగా షర్మిల ముఖ్యమంత్రి జగన్ టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలు సంధించడంతో పాటు తాజాగా శ్రీకాకుళంలో కూడా కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. దానికి కౌంటర్గా ముఖ్యమంత్రి జగన్ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మొత్తం కూడా చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి స్టార్ క్యాంపెయినర్లు అంటూ ఆయన కూడా కింద కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అంశాల మీద మనతో మాట్లాడడానికి వైసీపీ నేత లక్ష్మీపార్వతి ఉన్నారు, మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం, మేడం ఎలా చూస్తారు షర్మిల ఆంధ్రప్రదేశ్కి వచ్చారు, వచ్చిన తర్వాత మీ అధినేత మీ ముఖ్యమంత్రిని విమర్శలు సంధిస్తున్నారు, అభివృద్ధి చేయలేదు, ప్రత్యేక హోదా బీజేపీకి తాకట్టు పెట్టారని ఒక వ్యాఖ్యలు చేస్తున్నారు, మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు ఈ స్క్రిప్ట్ అనేది మాకు అలవాటు అయిపోయింది. టీడీపీ పార్టీ ఆఫీస్ నుంచి బయలుదేరినటువంటి స్క్రిప్టు చంద్రబాబు అదే చదువుతాడు, తర్వాత లోకేష్ అదే చదువుతాడు, తర్వాత వాళ్ళ దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ అదే వినిపిస్తాడు. ఆ తర్వాత వచ్చిన మరదలు, బీజేపీ పార్టీ అధ్యక్షురాలు ఉండే మరదలు, ఆమె అదే స్క్రిప్టు. మీరు చూశారు కదా అప్పులు, ఓ అంతైనా ఇంతైనా 10 లక్షల కోట్లు అని అక్కడ నిర్మలా సీతారామన్ గారికి లెటర్ కూడా ఇవ్వడం జరిగింది కదా, అందరూ అదే స్క్రిప్ట్ కదా. ఈరోజు కొత్తగా వచ్చినటువంటి మరో స్టార్ క్యాంపెయినర్, కరెక్ట్ మా ముఖ్యమంత్రి గారు చెప్పింది వాస్తవం, మరో చంద్రబాబు గారి జేబులో నుంచి వచ్చిన మరో బొమ్మ అంతే, అంతకుమించి పెద్ద తేడా ఏం లేదు మాకు. ఆమె కూడా అదే స్క్రిప్ట్ చదువుతున్నారు. అందువలన రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందిందో ఆమె ఒక్కసారిగా మా సుబ్బారెడ్డి గారు చెప్పినట్టు వచ్చి చూడమనండి. పనులన్నీ కూడా పోర్టులు ఎలా తయారైపోతున్నాయో, ఫిష్ కేంద్రాలు ఎట్లా డెవలప్ అవుతున్నాయో, నాడు నేడు క్రింద కొన్ని వేల స్కూల్స్ ఎట్లా మార్పు చెందాయో, పిల్లలు ఎంత బాగా చదువుకుంటున్నారో, ఇక్కడ మారుమూల పల్లెటూళ్ళలో ఉండే పిల్లలు కూడా విదేశాలకు పోయి అక్కడ ఐక్యరాజ్య సమితిలో మాట్లాడగలిగిన కెపాసిటీని సాధించుకున్నారంటే జగన్ పుణ్యమే కదా. అది వైద్యానికి, విద్యకి ఈరోజు భారతదేశంలోనే 1 స్టేట్గా ఉంది. కేరళను కూడా మించాం కదా మనము మొన్ననే కదా. మేము చెప్పుకునేది కాదు కదా, కేంద్రం ఇచ్చే రిపోర్ట్సే కదా ఇవన్నీ కూడా. ఆ విధంగా రైతు భరోసా కేంద్రాలు కానీ, ఎక్కడికక్కడ ఒక నిజమైన ప్రజా సంక్షేమ పరిపాలన చక్కగా, ఎక్కడా కూడా అవినీతి తావు లేకుండా పారదర్శకమైన పాలన, మేనిఫెస్టోలో ఆయన ఇచ్చినటువంటి హామీలన్నీ 98% పైన అమలు చేసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. ఇలాంటి స్వార్థపరులు, పనికి మాలిన వాళ్ళు, మెచ్యూరిటీ లేని వాళ్ళు, ఇలా ప్రలోభాలకు లొంగిపోయి ఇతర పార్టీలకి కొమ్ము కాసేటువంటి వాళ్ళకి విలువలు లేని వాళ్ళు వచ్చి జగన్ గారి గురించి మాట్లాడితే ఎవరు పట్టించుకునే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో లేదు. ముందు వాళ్ళకి, మాట్లాడే వాళ్ళకి ఏ విలువలు ఉన్నాయో వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. అందువలన మేము పేరు కూడా ఉచ్చరించడానికి మాకు ఇష్టం అనిపించట్లేదు చెప్పాలి అంటే. అంటే రాజశేఖర రెడ్డి వారసురాళ్ళు తానే, ఆయన ఆశయాల్ని తానే కొనసాగిస్తానని చెబుతున్నారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని రాజశేఖర రెడ్డి ఆఖరి కోరిక, ఆ కోరిక నెరవేరడం కోసం నేను పోరాడుతానట్టుగా మాట్లాడాను. ఇది రాజకీయ నాయకులు కొంతమందికి సిగ్గు లేదంటానికి ఇలాంటి వ్యాఖ్యలే ఉదాహరణ. ఎందుకంటే ఇదే మాట ఆ రోజు చెప్పుంటే, ఎప్పుడు తండ్రి చనిపోయిన వెంటనే నేను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతాను కేవీపీలాగా, అట్లాగే అక్కడే ఉంటాను, ఎందుకంటే మా నాన్నగారు ఆశయము రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేయటం అని ఉంటే నిజంగా ఈమెకు ఒక సిద్ధాంతం ఆశయం ఉందని మనం అనుకునేవాళ్ళం. అలా కాకుండా కాంగ్రెస్ నానాభూతులు తిట్టి మొన్నటిదాకా తిడతానే ఉందిగా, ఆఖరికి నేను కంటెస్ట్ చేయనందువల్ల ఈ కాంగ్రెస్ గెలిచిందని కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చిందిగా మొన్న తెలంగాణలో. నానాదిట్లు తిట్టింది కదా కాంగ్రెస్ పార్టీని, పైగా ఇక వాళ్ళ నాన్న పేరు ఎఫ్ఐఆర్లో చేర్చింది కాంగ్రెస్ పార్టీయే కదా. మరి తండ్రి వారసత్వం ఎలా వస్తుంది ఆవిడకి? ఆవిడ అయిపోయింది, ఆవిడ అత్తగారింటికి పోయింది. తండ్రి వారసత్వం ఇటు పురంధరేశ్వరికి రాదు, అట్లాగే ఇక్కడ భువనేశ్వరికి రాదు, తర్వాత చంద్రబాబుకి రాదు, లోకేష్కి రాదు ఆ వారసత్వాలు, అలాగే ఈమెకి రాదు. ఇప్పుడు ఆమె ఆయన అనిల్ కుమార్ శాస్త్రి శర్మ ఆయన భార్య, అందువలన వాళ్ళ ఇంటి పేరే ఆమెకి వస్తుంది. అందువల్ల ఆమె చెప్పింది అదే మాట, నేను ఆడపిల్లని, ఆమె చెప్పింది కదా, నేను ఆడపిల్లని ఏడపిల్లని కాదు, కనుక నేను ఎప్పుడో తెలంగాణకి వెళ్ళిపోయాను, కనుక నాది తెలంగాణ అని చెప్పినటువంటి ఆవిడ పందా మార్చుకొని దారి తప్పిపోయింది, ఆ బాణం దారి తప్పి ఇటు వచ్చింది.
అందులో ఒక్కటి ఈరోజు ప్రజల్లో ఎంత సానుభూతి పెరుగుతోందంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద. ప్రజల మంచి కోసమే నిరంతరం పనిచేస్తున్నటువంటి మరి ప్రజానేత జగన్మోహన్ రెడ్డి గారి మీద కుయుక్తులు, కుట్రలు, కుతంత్రాలు ఇన్ని రకాలుగా. చంద్రబాబు అతి దారుణంగా అవినీతి పరుడు, అతను నంబర్ వన్ దేశంలోనే. అంత ఇప్పుడు కేసులు ఇంకా నడుస్తూనే ఉన్నాయి మనకు తెలుసు. ఇంత అవినీతి పరుడు తను సంపాదించిన అవినీతి సొమ్ముతో పార్టీలను కొంటున్నాడు. కాంగ్రెస్ పార్టీకి ఎంత ఫండింగ్ చేశారో అందరూ చెప్పుకుంటూ ఉన్నారు. దాదాపు 25,000 కోట్ల రూపాయల దాకా ఇచ్చాడని చెప్పుకుంటూ ఉన్నారు. దానిలో భాగంగానే షర్మిల కూడా భాగస్వామ్యమైంది అందులో. అందువలన ఈ డబ్బుతో ఏ వ్యక్తులనైనా కొనగలరు. వివేకానంద రెడ్డి హత్య కేసు కూడా అంతే. తర్వాత సునీత వాళ్ళు మార్చడానికి కారణం ఏంటి? డబ్బు. ఇన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి మీద కత్తిగట్టి ఆ దారుణంగా. ఆ రోజు మీ అన్నం జైల్లో పంపినప్పుడు నువ్వు ఎన్ని తిట్టావు చంద్రబాబు నాయుడిని. ఈరోజు కేవలం నామక ఒక్క మాట ఏదో అనకపోతే బాగుండదేమో అన్నట్టుగా తెలుగుదేశం అని అన్నం చేరుస్తూ ఉంది. అందువలన ఏ కాంగ్రెస్ పార్టీ అయితే ఆంధ్రప్రదేశ్కు ద్రోహం చేసిందో, కనీసం ఇవి ఇస్తాము అనేటువంటి హామీ కూడా లేకుండా తలుపులు మూసి దారుణంగా ఎంపీల్ని బయట సస్పెండ్ చేసి మరి ఏమాత్రం కూడా న్యాయం జరగకుండా ఇప్పటికీ అదే తన్నుకుంటున్నాం కదా మనము. ఆ బైఫర్కేషన్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా, కాంగ్రెస్ పార్టీకి ఆవిడ వెళ్ళటమే దరిద్రంగా ఉంది, చూడటానికే దరిద్రంగా ఉంది. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మట్టి గరిపించారు. ఇక్కడ ఏమీ లేకుండా చేసి పడేశారు. ఇప్పుడు ఇవిడేదో నేను చేస్తానంటూ తన స్వార్థం కోసం, తన స్వార్థం అక్కడ ఫెయిల్ అయిపోయింది. ఆవిడ అక్కడ సక్సెస్ అయ్యి ఉంటే కనీసం ఆవిడ పట్టుదల ఏంటో ఒక్క సీట్ అన్న కంటెస్ట్ చేసి తనకి ఎంత శాతం ఓటింగ్ వచ్చిందో ప్రజల్లో తన బలం ఏంటో నిరూపించుకొని అప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను అంటే బాగుంటుంది. ఏమీ లేని పార్టీ, ఎన్నికల్లో కంటెస్ట్ చేయని పార్టీని మర్జీ చేసి రావటం అంటేనే పెద్ద హాస్యాస్పదంగా అనిపిస్తూ ఉంది. అంటే ఇప్పుడు షర్మిల రాక వెనక చంద్రబాబు ఉన్నాడనేది మీ ఆరోపణ? ఉన్నారు, అందరూ ఓపెన్. ఇందులో ఏంది, కేవీపీ ఎవరితో టచ్లో ఉన్నారు, చంద్రబాబు నాయుడు డీకే శివకుమార్ మాట్లాడుకోవటం అందరం చూసాం కదా, పక్కకు పోయి మాట్లాడుకోవటం. అలాగే డీకే దగ్గరికి షర్మిలను పంపింది ఎవరు? ఏబీకే ఇతను, ఏబిఎన్ రాధాకృష్ణ. 1 ఇయర్ బ్యాకే షర్మిలతో ఒక ఇంటర్వ్యూ చేసి ఆ రోజే ఆయన అనౌన్స్ చేశాడు ఈమె ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్గా వెళ్ళబోతోంది కాంగ్రెస్ పార్టీకి అని చెప్పి. అంటే వీళ్ళందరిది ఎప్పుడు అనేది చాలా క్లియర్గా ఉంది కదా, వీళ్ళందరూ నడిపిస్తున్నారనే మాట. అది ఎవరు? చంద్రబాబే మొత్తం కూడా. ఈరోజు బీజేపీ పార్టీలో పంపినా చంద్రబాబే, అతనికి ఓవర్ట్లే ఉంటారు. కాంగ్రెస్ పార్టీ అంతా అతనికి ఓవర్ట్లు మయమైపోయింది. అందువల్ల కమ్యూనిస్టులో అతని వాళ్ళే ఉంటారు. ఇతను ఏంటంటే తెలుగుదేశం పార్టీని ఈ విధంగా ఇతర పార్టీలు కోవర్ట్లను తయారు చేయడానికి ఉపయోగించుకుంటా ఉన్నాడు అతని స్వార్థం కోసం. షర్మిల కూడా ఈరోజు అంతే, చంద్రబాబు నాయుడు కోవర్టు. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతలంతా 10 ఏళ్ళుగా వేరే వేరే పార్టీలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మరోసారి షర్మిల రాకతో అందరూ కూడా ఖచ్చితంగా అందరూ వచ్చేస్తారనే ఒక కామెంట్ కూడా చేస్తున్నారు. ఏమో వచ్చినప్పుడు చూద్దాం, ఎలక్షన్ తర్వాత చెప్తాంగా ఏ సంగతి ఏమిటనేది. వెయిట్ అండ్ సీ, కొంచెం సమయమే ఉంది. అందువల్ల ప్రగల్భాలు పలికే వాళ్ళంతా చతికిల పడ్డారు జగన్మోహన్ రెడ్డి గారి ముందు. అతని ధైర్యమే అతను నిలబెడుతోంది. ప్రజల మీద అతనికి ఉన్నటువంటి నమ్మకం, ఆత్మవిశ్వాసం, తను మంచి చేశాననేటువంటి ఆ నమ్మకంతో అతను ముందుకు పోతున్నాడు. నిజంగా కూడా చేశాడు. ఏనాడు రానటువంటి ఒక సామాజిక విప్లవం ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఉంది. రైతు వర్గాలని కానీ, కింద అణగారిన వర్గాలని కానీ అన్నిట్లో సమాన ప్రాధాన్యత ఇస్తూ ఇంత గౌరవించిన ముఖ్యమంత్రి అనేది గతంలో ఎప్పుడూ చూడలేదు. ఈరోజు చూస్తున్నారు ప్రజలు, ఎంతో ఆనందపడుతున్నారు. దాదాపు 22 లక్షల ఇళ్ళు, మరి కొన్ని లక్షల ఆస్తి పేదవాళ్ళ సొంతం చేయబోతున్నాడు. ఇన్ని మంచి పనులు చేసేటువంటి వ్యక్తిని విమర్శించడం అంటే అది ఎట్లా ఉంటుందంటే దెయ్యాలు వేదాలు మాట్లాడినట్టే ఉంటుంది. అంటే షర్మిల ప్రభావం ఏమి ఉండదు అనుకుంటున్నారు? ఆమె 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తాము, 25 పార్లమెంట్ కూడా పోటీ చేస్తామని చెప్తున్నారు. చేసుకోమనండి, వాళ్ళ ఇష్టం అది. దాన్ని ఎవరు అంటారు? మేమేం చెయ్యొద్దని మేమెందుకు చెప్తాము? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది కానీ చేసుకోమనండి.
అది ఎట్లా జరుగుతుందో మాకు తెలుసు. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓటు చేల్చాలనే చంద్రబాబు కుట్రకి అది ఒక ప్లాన్ అంతే. ఆ కుట్రలో భాగంగానే ఇప్పుడు తెలుగుదేశంలో సీటు రాని వాళ్ళను వాళ్ళని వీళ్ళని అందరినీ లేకపోతే ఇందులో అసంతృప్తులను వాళ్ళందరినీ కూడా పిలిచి సీట్లు ఇస్తారు జరిగేది. అది ఇంకొక విషయం, మొన్న ఎన్టీఆర్ ఘాట్లో జరిగిన ఇష్యూ గురించి ఫ్లెక్సీలు తొలగింపు సంబంధించి బాలకృష్ణ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించాలని చెప్పడాన్ని మీరు ఎలా చూస్తారు? మీరు కూడా ఆ రోజు అక్కడ వెళ్ళి నివాళులు అర్పించారు. నేనున్నాను అక్కడ ఆ సమయంలో. పాపం జూనియర్ ఎన్టీఆర్ అభిమానులంతా వచ్చి నాకే చెప్పారు బాధపడుతూ, మేడం ఎంతో కష్టపడి మహబూబ్ నగర్ నుంచి వచ్చాం మేము, చూడండి పెట్టుకున్నాం మేము మా నాయకుడి మీద ప్రేమతో మా హీరో మీద, ఇలా బాలకృష్ణ గారు రాగానే తీయించేశారని చెప్పి బాధపడ్డాము. ఎందుకంటే ఎన్టీఆర్ కుటుంబం పేరు ఎవరికి వచ్చింది? జూనియర్ ఎన్టీఆర్కి, అంతే కదా. నందమూరే కదా అతను, నందమూరి తారక రామారావు. అతను పెట్టుకోవడానికి హక్కు లేదంటే అది అంతకంటే హేయమైంది ఇంకోటి ఉండదు కదా. బాలకృష్ణ కంప్లీట్ ఈరోజు చంద్రబాబు చేతిలో, ఇప్పుడు మరి తన అల్లుడు ముఖ్యమంత్రి కావాలనే ఒక ఆశయంతో పనిచేస్తున్నాడు. అడుగడుగుననేమో తెలుగుదేశం వాళ్ళు కానీ, తెలుగుదేశం పార్టీ అభిమానులు కానీ జూనియర్ ఎన్టీఆర్ పేరు తెలుస్తూ ఉన్నారు. అతను వస్తే బాగుంటుంది బాగుంటుందని అది వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు, ఈర్ష్యతో మండిపోతూ ఉన్నారు. అందుకనే ఈరోజు అసలు అతని పేరు వినడానికి కూడా వాళ్ళు ఇష్టపడలేదు. రెండవది ఇదేంటంటే, లోపల అసలు కూతురికి ఏమి హక్కు లేదుగా తండ్రి పేరు వాడుకోవటానికి భువనేశ్వరికి. లోపల చూస్తే అన్నీ ఆమెయే ఉన్నాయి, ఆమె ఫోటోలే, భువనేశ్వరి ఎన్టీఆర్ ఫోటో. మరి ఆమె పెట్టుకోవచ్చా? మరి అవి కూడా తొలగించమని చెప్పుంటే బ్యాలెన్స్ ఉండేది కదా బాలకృష్ణకి. ఒక్క జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ ఎందుకు తొలగించాలి? అసలు నందమూరి అని పేరున్న అబ్బాయి ఫ్లెక్సీలు తొలగించడం ఏంటి? నందమూరి కాకుండా నారాయింటి కోడలైనటువంటి భువనేశ్వరి ఫోటోలను యాక్సెప్ట్ చేయటం ఏంటి? అందువల్ల ఎంత ఈ దరిద్రమైనటువంటి వ్యవస్థ, ఈ కుటుంబంలో ఎన్టీఆర్ గారు వెన్నుపోటు దగ్గర నుంచి నేను చూస్తూనే ఉన్నాను. వీళ్ళ అరాచకాలు, వీళ్ళ అనైతికమైనటువంటి విధానాలు, వీళ్ళ సంకుచితత్వం, అహంకారం, వీళ్ళ ద్వేషం, ఈర్ష, ఇలాంటి వాటన్నిటికి కూడా నేను బలైపోయాను. ఈరోజు ఆ అబ్బాయిని బలి చేస్తున్నారు అంతే. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కనీసం స్పందించలేదు, ఒక ట్వీట్ కూడా చేయలేదు. ఆ టైంలో పట్టించుకొని ఎన్టీఆర్కి ఇప్పుడు ఏ విధంగా నివాళులు అర్పించే అర్హత ఉంటుందని ఒక కామెంట్ చేయాలి. అసలు చంద్రబాబుకేను ఎన్టీఆర్కి సంబంధం ఏంటి నేను అడుగుతున్నాను? అల్లుడు కానీ అతను ఎంత ఘోరంగా చేశాడు, ఆ మామనే కదా చంపేశాడు. రాజకీయమైనటువంటి కుట్రతో ఆయన చనిపోయేట్టు చేసింది అదే చంద్రబాబు కదా. అట్లాంటి చంద్రబాబుకి, చంద్రబాబు భార్యకి, ఆయన కొడుకు ఏమైనా నైతిక హక్కు ఉందా ఘాటుకు రావటానికి? జూనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్కి చేసిన ద్రోహం ఏముంది? అతనేమీ చేయలేదు కదా. ఇంకా తాత పేరు నిలబెడుతూ ఉన్నాడు. ఆ పోలికలు వచ్చినాయి, ఆయనలాగా మంచి యాక్టింగ్ చేస్తూ ఉన్నాడు. ఆస్కార్ అవార్డు ఆ పిక్చర్లో కూడా యాక్ట్ చేశాడు. అంత గొప్ప స్థాయికి తాత పేరు నిలబెడుతుంది ఆయబ్బాయి కదా. అలాంటిది చంద్రబాబుకి ఏమాత్రం నైతిక హక్కు లేదు. అతనితో వియ్యం అందినటువంటి బాలకృష్ణకు కూడా నైతిక హక్కు లేదు నిజం చెప్పాలంటే. అతనితో వియ్యం అంది వాళ్ళకి సపోర్ట్ చేసుకున్న బాలకృష్ణ కూడా అక్కడికి పోకూడదు. నీ తండ్రిని దుర్మార్గంగా, అతి కిరాతకంగా అవమానించిన ఒక దుర్మార్గుడితో వియ్యం అందినటువంటి నువ్వు, నీకే విధమైన నైతిక హక్కు ఉంటుంది అక్కడికి పోవటానికి? ఉంటే అతనికే ఉంది, నాకుంది, అతనికే ఉంది చెప్పాలండి. ఇంకా ఈ కుటుంబ సభ్యులకి ఎవరికీ లేదు అసలు అక్కడికి పోవటానికి కూడా ఘాటుకి. వాళ్ళ రాక వల్ల అపవిత్రం అయిపోయింది అక్కడ ఎన్టీఆర్ ఘాటు కూడా. థ్యాంక్ యూ. మొత్తంగా అప్డేట్ చెప్తున్నారు షర్మిల. మొత్తం కూడా చంద్రబాబు డైరెక్షన్లోనే షర్మిల కానీ భువనేశ్వర్ కానీ వీళ్ళంతా చంద్రబాబు డైరెక్షన్లోనే పనిచేస్తున్నారు. చంద్రబాబు డైరెక్షన్లోనే వీళ్ళంతా ఆంధ్రప్రదేశ్కి వచ్చారని లక్ష్మీపార్వతి చెప్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఒక్కరిగానే పోరాటం చేస్తారు, ఒక్కరిగానే గెలుస్తారని కూడా లక్ష్మీపార్వతి చెప్తున్నారు. ఎన్టీఆర్కి నివాళులర్పించే అర్హత జూనియర్ ఎన్టీఆర్కి ఉంది, ఆయన వారసుడిగా ఆయనకి అర్హత ఉంది. చంద్రబాబు కానీ బాలకృష్ణ వీళ్ళెవరు కూడా అర్హత లేదని లక్ష్మీపార్వతి చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్ ఆర్టీవీ మంగళగిరి నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.